అధ్యాయం 9 ప్రపంచీకరణ. మనం ప్రపంచీకరణ అనే పాఠంలో భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావం గురించి తెలుసుకుందాం. ప్రపంచీకరణ అంటే ఏమిటి? దేశాల యొక్క వేగవంతమైన ఏకీకరణే ప్రపంచీకరణ ప్రక్రియ. 20వ శతాబ్దపు చివరిలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఒక ప్రధాన మార్పు ఇది. దీనిలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కోణాలు దాగి ఉన్నాయి. ప్రపంచీకరణ ప్రభావం ప్రజల జీవితాలపై ఎలా ఉంది? గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ వినియోగదారులకు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని సంపన్న వర్గాలకు ప్రయోజనకరంగా ఉంది. ఈ వినియోగదారుల ముందు ఇప్పుడు మెరుగైన నాణ్యత గల అనేక ఉత్పత్తులను తక్కువ ధరలో ఆస్వాదించే అవకాశం ఉంది. తత్ఫలితంగా నేడు ఈ ప్రజలు మునిపటి కన్నా ఎక్కువ మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు. అయితే భారతదేశంలో ప్రపంచీకరణకు ముందు తరువాత జరిగినటువంటి పరిణామాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రపంచీకరణకు ముందు తక్కువ వసతులు ఉన్నటువంటి, మౌలిక సౌకర్యాలు ఉన్నటువంటి జీవితాన్ని అనుభవిస్తే, తరువాత ప్రపంచీకరణకు తరువాత మౌలిక సౌకర్యాలు మెరుగుపడ్డము, వాహన సౌకర్యాలు ఎక్కువ కావడము, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. ఇందాక చెప్పుకున్నట్టుగా పట్టణ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా మార్పులు కనిపిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రము ప్రపంచీకరణకు ముందు మరియు తర్వాత కూడా ఎక్కువ మార్పులు కనపడవు. భారతదేశంలో ప్రపంచీకరణకు ముందు మరియు తర్వాత వస్తువుల వినియోగ విషయానికి వస్తే, స్థానిక, భారతీయ మరియు పర్యావరణ అనుకూలమైనటువంటి వస్తువులు భారతదేశంలో ప్రపంచీకరణకు ముందు ఎక్కువగా వినియోగంలో ఉండేవి. అయితే ప్రపంచీకరణ తర్వాత రకరకాల చౌకైన వస్తువులు మనకిప్పుడు దొరుకుతున్నాయి. కానీ అవన్నీ కూడా పర్యావరణానికి అనుకూలమైనవా అంటే చెప్పలేము. గ్లోబలైజేషన్ ఉత్పత్తిదారులు మరియు కార్మికుల మధ్య సమానంగా ఉందా, అంటే ఏకరీతిగా ఉందా? ఉత్పత్తిదారులు మరియు కార్మికుల మధ్య ప్రపంచీకరణ ప్రభావం ఏకరీతిగా లేదు. మొదట ఎంఎన్సీలు భారతదేశంలో తమ పెట్టుబడులను పెంచాయి. ఎంఎన్సీలు అంటే మల్టీనేషనల్ కంపెనీలు. అంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం వారికి లాభదాయకంగా ఉంది కాబట్టి పెట్టారన్నమాట. పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్, సెల్ ఫోన్లు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్ లేదా సేవలు వంటి పరిశ్రమల్లో ఈ ఎంఎన్సీలు ఆసక్తి కనబరిచాయి. ఎందుకంటే ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసే సంపన్నులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ పరిశ్రమలు సేవల రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అలాగే ఈ పరిశ్రమలకు ముడి సరుకులు మొదలైన వాటిని సరఫరా చేసే స్థానిక సంస్థలు కూడా చిన్న చిన్నవి వర్ధిల్లాయి. ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందారంటారు? భారతీయ అగ్రశ్రేణి కంపెనీలు అంటే పెద్ద పెద్ద కంపెనీలు, అనేక కంపెనీలు పెరిగిన పోటీ నుంచి లబ్ధి పొందగలిగాయి. అంటే విదేశీ కంపెనీలతో సమానంగా ఇవి కూడా పోటీకి తట్టుకొని నిలబడగలిగాయి. కొత్త టెక్నాలజీ మరియు ప్రొడక్షన్ విధానాల్లో పెట్టుబడి పెట్టడం వారి ఉత్పత్తి ప్రమాణాలను పెంచింది. అంతేకాకుండా విదేశీ కంపెనీలతో విజయవంతమైన సహకారాలు అంటే ఒప్పందాలు చేసుకున్న కంపెనీల్లో కొన్ని కంపెనీలు బాగా ప్రయోజనం పొందాయి. ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద కంపెనీలు బహుళజాతి సంస్థలుగా ఆవిర్భవించాయి. ఉదాహరణకి టాటా మోటార్స్ కంపెనీ,
ఇన్ఫోసిస్ కంపెనీ, రాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్ కంపెనీ, సుందరం ఫాషనర్స్ అనే కంపెనీ. ఈ కంపెనీలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయన్నమాట ఈ భారతీయ కంపెనీలు. ప్రపంచీకరణ సేవలు అందించే కంపెనీలకు, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నటువంటి సంస్థలకు కొత్త అవకాశాలను సృష్టించింది. లండన్ కేంద్రంగా పనిచేసే కంపెనీ, కాల్ సెంటర్లకు సంబంధించిన మ్యాగజైన్ తయారు చేస్తున్న భారతీయ కంపెనీ, ఇలాంటి వాటికి ఉదాహరణలు. అంతేకాకుండా డేటా ఎంట్రీ, అకౌంటింగ్, అడ్మినిస్ట్రేటివ్ టాస్క్లు, ఇంజనీరింగ్ వంటి అనేక సేవలు భారతదేశం వంటి దేశాల్లో చౌకగా చేయబడుతున్నాయి మరియు అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. ఐటీ ఉత్పత్తులు మరియు సేవలు అనేక దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. ఉదాహరణకి భారతదేశం నుండి అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మరియు జపాన్, ఇలాంటి దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. మరి భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు సానుకూల ప్రభావాలంటే వివిధ రకాల ఉత్పత్తుల్ని మనము ఇప్పుడు పొందగలుగుతున్నాం. మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగింది, సర్వీస్ సెక్టార్కు ప్రోత్సాహం లభిస్తోంది, కంపెనీల్లో విదేశీ కరెన్సీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి, ఆధునిక వ్యాపారం యొక్క గ్లోబల్ రూపాన్ని మనం చూస్తున్నాము, ధనవంతులు రోజు రోజుకి బాగా ధనవంతులు అవ్వడం కూడా చూస్తున్నాం. మరి ప్రతికూల ప్రభావాలంటే కార్మికుల దోపిడీ, వ్యవసాయానికి తక్కువ ప్రాధాన్యత లభించటము, చిన్న ఉత్పత్తిదారులు ఇబ్బందులు పడ్డము, అభివృద్ధి యొక్క అసమాన ప్రయోజనాలు అందడము, స్థానిక చిన్న సంస్కృతులు అట్టడుగును ఉండడము, పేదలు రోజు రోజుకు పేదవారు కావడము, మనము ఈ ప్రతికూల ప్రభావాలుగా చెప్పుకోవచ్చు. పాఠం విన్నారుగా పిల్లలు. ఇప్పుడు మీ అవగాహన కోసం కొన్ని ప్రశ్నలు. భారతదేశంలో ప్రపంచీకరణ వల్ల కలిగే పర్యవసానాలు ఏమిటి? ప్రపంచీకరణ భారత ఆర్థిక వ్యవస్థకు ఒక వరమే కాదు, శాపం కూడా. దీని మీద వ్యాఖ్యానించండి. భవిష్యత్తులో ప్రపంచీకరణ కూడా కొనసాగుతుంది. 20 ఏళ్ల తర్వాత భారత్ ఎలా ఉండబోతోంది? ఫోర్డ్ మోటార్స్ వంటి ఎంఎన్సీలు భారతదేశంలో తమ ప్లాంట్లను ఎందుకు ఏర్పాటు చేయాలని మీరు భావిస్తున్నారు? ప్రపంచ పటంలో భారతీయులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చే కొన్ని దేశాలను గుర్తించండి. పాఠం విన్నారుగా పిల్లలు. ధన్యవాదాలు.